Jai Shri Manarayana Narayana Narayana. Jai Shri Manarayana Narayana Narayana. సూక్ష్మజీవులు కానీ వానపాములు కానీ పనిచేయాలంటే వాటికి అనుకూలమైనటువంటి ఒక ప్రత్యేకమైన సూక్ష్మ వాతావరణం అవసరం. కాబట్టి ఆ సూక్ష్మ వాతావరణం ఏమిటి అన్నది మొన్న మనం గమనించాం. ఆ సూక్ష్మ వాతావరణాన్ని మనం కల్పించగలిగితే మన పొలానికి మేలు చేసే ఈ సూక్ష్మజీవులు మరియు వానపాములు వెంటనే క్రియాశీలమవుతాయి. మరి ఈ పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయంలో ఈ సూక్ష్మ వాతావరణం ఎలా తయారు చేయబడుతుంది అంటే, మనము ఎప్పుడైతే ఆచ్ఛాదన చేస్తామో తద్వారా ఈ సూక్ష్మ వాతావరణం తయారవుతుంది. మీరు కేవలం జీవామృతం ఘనజీవామృతములను ఉపయోగించి ఆచ్ఛాదన చేయకపోతే ఈ ఫలితాలు ఉండవు. కాబట్టి జీవామృతాన్ని ఘనజీవామృతాన్ని అందించడంతో పాటు ఆచ్ఛాదన కూడా చేసినప్పుడే ఈ సూక్ష్మజీవులు మరియు వానపాములు క్రియాశీలమవుతాయి. రాసుకోండి, నేలలో సూక్ష్మజీవులను వానపాములను క్రియాశీలం చేయడానికి ఒక ప్రత్యేక సూక్ష్మ వాతావరణం అవసరం. ఈ సూక్ష్మ వాతావరణం లేకపోతే సూక్ష్మజీవులు వానపాములు సుప్తావస్థలోకి చేరుకుంటాయి. అంటే జీవామృతం ఉపయోగిస్తే సరిపోదు, దీనితో పాటు సూక్ష్మ వాతావరణాన్ని దానంతటదే తయారు చేసే ఆచ్ఛాదన కూడా చేయాలి. జీవామృతానికి ఆచ్ఛాదనకు చాలా దగ్గరి సంబంధం ఉంది. ఆచ్ఛాదన మూడు రకాలు. మొదటిది మృత్ ఆచ్ఛాదన, మృదాచ్ఛాదన, మట్టి ఆచ్ఛాదన అంటే దున్నడం. రెండవది స్ట్రా మల్చింగ్ అంటే కాష్ఠ ఆచ్ఛాదన, పంట అవశేషాలను కాష్ఠ పదార్థం అంటారు. ఏదైతే గడ్డి గాదం మనము గింజలు పండ్లు తీసుకున్న తర్వాత. మూడవది సజీవ ఆచ్ఛాదన అంటే అంతర పంటలు అంటే మిశ్రమ పంటలు. మిశ్రమ మృదాచ్ఛాదన నాలుగున్నర అంగుళాల పై నేల లేదా నేల పై పొర సజీవమైనది. ఇందులో 88-92% సూక్ష్మజీవులు ఉంటాయి. 95% పోషక వేర్లు ఉంటాయి. ఈ 4.5 అంగుళాల పొరలోనే హ్యూమస్ కూడా తయారై నిల్వ చేయబడుతుంది. అందుకే ఈ 4.5 అంగుళాల పై పొర నేల తల్లికి గుండె వంటిది. ట్రాక్టర్తో లోతుగా తవ్వడం వల్ల ఈ పై మట్టి అంతా నాశనమైపోతుంది. దీనితో అన్ని సూక్ష్మజీవులు హ్యూమస్ కూడా నాశనమవుతుంది. కనుక ట్రాక్టర్తో లోతుగా దున్నకూడదు. చెక్క నాగలితో కానీ గొర్రెతో కానీ లేదా చిన్న ట్రాక్టర్ యొక్క కల్టివేటర్ రోటావేటర్తో కానీ దున్నాలి. ఇలా చేయడం వల్ల పైని 4.5 అంగుళాల పొర పైకి లేచి యథాస్థానం అదే చోట తిరిగి
పైకిలేచి తిరిగి అదే చోట ఉంటుంది. నేలను దున్నడానికి కారణాలు మూడు. నంబర్ వన్, నేలలో గాలి ప్రసరించేలా చేయడానికి. ఎందుకంటే సూక్ష్మజీవులు వేర్లు తమ మనుగడ కోసం గాలిపై ఆధారపడతాయి. నంబర్ టూ, వర్షపు నీటిని అంతటినీ పీల్చుకునేలా చేయడానికి. ఎందుకంటే సూక్ష్మజీవులు వేర్లు జీవించడానికి తేమ కావాలి. మూడవ కారణం, కలుపును నియంత్రించడానికి, కలుపు నియంత్రణకు. ఎందుకంటే కలుపు మొక్కలు పంట మొక్కలతో తేమ సూర్యరశ్మిల గురించి పోటీ పడతాయి. బ్రాకెట్లో పోషకాల కోసం కాదు అని రాసుకోండి. కలుపు మొక్కలు లేదా కలుపు పిలవకుండా రాదు. మనం యూరియా వేసినప్పుడు పంట మొక్కలతో పాటు కలుపు కూడా వేగంగా ఉధృతంగా పెరుగుతుంది. కనుక యూరియా కలుపును ఆహ్వానిస్తుంది. జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మ్, పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయంలో యూరియా వాడము కనుక కలుపుకు పిలుపు అందదు. సేంద్రియ వ్యవసాయంలో ట్రక్కుల కొద్దీ పేడ ఎరువును వాడతారు. దానిలో లక్షల కొద్దీ కలుపు మొక్కల విత్తనాలు ఉంటాయి. అవి నేలలోకి చేరి ఆరేళ్ల వరకు సమస్యలు సృష్టిస్తాయి. అవి పుడుతూనే ఉంటాయి ఆరేళ్ల వరకు. ఆచ్ఛాదన ఒక గొప్ప కలుపు నియంత్రణ ప్రక్రియ. ఆచ్ఛాదన ఒక గొప్ప కలుపు నియంత్రణ ప్రక్రియ. మొలకెత్తిన కలుపు విత్తనాలకు సూర్యరశ్మి అవసరం. కాస్త ఆచ్ఛాదన వల్ల కలుపు మొక్కలకు సూర్యరశ్మి అందక అవి పాలిపోయి చనిపోతాయి. ద్విదళ కలుపు మొక్కలు వాతావరణం నుంచి నత్రజనిని తీసుకుని నేలకు అందిస్తాయి. ద్విదళ జాతి కలుపు మొక్కల ఆకులలో సూక్ష్మ పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి పెరిగి రాలినప్పుడు ఆ సూక్ష్మ పోషకాల వల్ల పంటకు మేలు అవుతుంది. ఇవి పెరిగి రాలినప్పుడు ఆ సూక్ష్మ పోషకాల వల్ల పంటకు మేలు అవుతుంది, మేలు కలుగుతుంది. చాలా కలుపు మొక్కలు మిత్ర కీటములను తేనెటీగలను ఆకర్షిస్తాయి. దీనితో పరపరాగ సంపర్కం వేగవంతం కావడమే కాక జైవ నియంత్రణ జరుగుతుంది. జైవ నియంత్రణ జరుగుతుంది అంటే మిత్ర కీటకాలు హాని చేసేటువంటి కీటకాలను చంపేస్తాయి. ఈ విధంగా జైవ నియంత్రణ, బయోలాజికల్ కంట్రోల్, జైవ నియంత్రణ జరుగుతుంది. కలుపు మొక్కల ఆకులు పువ్వులు నేల రాలడం వల్ల నేలలోని తేమ ఆవిరి కాదు. ఇలా ఆవిరి కాకుండా అది కాపాడుతుంది. వ్యవసాయ విశ్వవిద్యాలయాల వారు చెబుతున్నట్లు కలుపు మొక్కలకు పంట మొక్కలకు మధ్య పోషకాల కోసం పోటీ ఉండదు. అంటే ఏదైతే వారు కలుపు మొక్కలు పంట మొక్కలు కూడా ఈ పోషకాల గురించి పోటీ పడతాయి అని వారు చెప్తున్నారో అది నిజం కాదు. వాటి మధ్య పోటీ ఉండదు. ఆచ్ఛాదన వల్ల తేమ ఆవిరి కాదు గనుక తేమ కోసం పోటీ ఉండదు. సూర్యరశ్మి కోసం పండ్ల తోటలలో పండ్ల మొక్కలతో పోటీ పడకుండా కలుపు మొక్కల కొమ్మలను నరుకుతూ ఉండాలి, కత్తిరిస్తూ ఉండాలి. ఇలా చేస్తూ కలుపును సహజీవకాలుగా, కలుపు మొక్కలను
వాడవచ్చు, అంటే వాటి వల్ల ఉపయోగం పొందవచ్చు. అంటే కేవలం తేమ గురించి ఎలాగో పోటీ ఉండదు, సూర్యరశ్మి గురించి మాత్రం పోటీ ఉంటుంది. ఈ పండ్ల మొక్కల కంటే ఎప్పుడైతే ఇవి పెరుగుతూ ఉంటాయో వీటి కొమ్మల్ని కత్తిరిస్తూ ఉంటే అది కూడా ఉండదు, పైగా అవి రకరకాలుగా మేలు చేస్తూ సహజీవంగా ఉంటాయి. కొత్తగా నాటిన పండ్ల తోటల్లో మొదటి 6 నెలల్లో మాత్రం కలుపు నియంత్రణ పద్ధతుల ద్వారా కలుపును అరికట్టాలి. 6 నెలల తర్వాత క్రమం తప్పకుండా కలుపు మొక్కలను కత్తిరించి ఆచ్ఛాదనగా వాడాలి. ఫర్ దట్ పర్పస్ బుష్ కట్టర్ మెషిన్ వీ కెన్ యూటిలైజ్ ఇన్ లాస్కిల్. ఋతు సంబంధ పంటల్లో అంటే ఈ వర్షాకాలం పంటలు, శీతాకాలం పంటలు, వేసవికాలం పంటల్లో కాస్ట ఆచ్ఛాదన వీలు పడదు. అందుకు బదులుగా ఒకటి, క్రమం తప్పకుండా నేలను దున్నడం అంటే మృదు ఆచ్ఛాదన, రెండవది సజీవ ఆచ్ఛాదన, బ్రాకెట్లో వేగంగా నేలను కప్పే అంతర పంటలు. కాస్ట ఆచ్ఛాదన కోసం పంటల అవశేషాలు, కలుపు మొక్కలు, చెరకు ఆకులు, అరటి ఆకులు, చెరకు పిప్పి, గుడ్లలో కొబ్బరి పీచు, టెంక పూలు, బజారులో పండ్ల కాయగూరల అవశేషాలు, పాత గోనె సంచులు, పాడైపోయిన నూలు దుస్తులు, పాలియెస్టర్ ప్లాస్టిక్ కాదు, అంటే పాలిస్టర్ కాదు, ప్లాస్టిక్ కాదు, వీటిని కాస్ట ఆచ్ఛాదన కోసం వీటిని వాడవచ్చు, ఇవన్నీ వాడవచ్చు. ఆచ్ఛాదన మందం 4.5 అంగుళాలు ఉండాలి, అంతకు మించి ఉండకూడదు. ఎండిన గడ్డి గాదం గాలికి ఎగిరిపోకుండా కట్టగట్టి ఆచ్ఛాదనకు ఉపయోగించాలి. అర్థమైంది కదండి సాథియో? అభి అభి ఢిల్లీ సే ఫోన్ థా కి హమారే జీరో బజెట్ ఆందోళన కే బహుత్ బడే హిమాయతీ సంరక్షక్ ప్రచారక్ భారత సర్కార్ మే హమారీ బాత్ రఖనే వాలే అనిల్ మాధవ్ దవేజీ జో కేంద్రీయ పర్యావరణ మంత్రి హై వో హార్ట్ అటాక్ సే సుబ 10 బజే గుజర గే ఉన్కా దేహాంత హో గయా. మిస్టర్ అనిల్ మాధవ్ దవేజీ, ద సెంట్రల్ ఎన్వైరన్మెంటల్ మినిస్టర్ ఇన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, హూ వాజ్ ఎ స్ట్రాంగ్ సపోర్టర్ ఆఫ్ దిస్ జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ మూమెంట్ ఇన్ ద కేబినెట్ మినిస్ట్రీ, హీ వాజ్ ఎ గ్రేట్ ప్రమోటర్ ఇన్ ఎంటైర్ నార్త్ ఇండియా ఆఫ్ జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్. హీ బికాస్ ఆఫ్ ద హార్ట్ అటాక్ డైడ్ ఇన్ ద మార్నింగ్. తో హమారా దాయిత్వ బంతా హై కి 2 మినిట్ ఉన్కే అంతరాత్మకు హమ్ శాంతి దేనే కే లియే మౌన్ శ్రద్ధాంజలి దే. మిత్రులారా, మన పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయానికి మొదటి నుంచి ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తూ ప్రభుత్వంలో ఈ వ్యవసాయం తరఫున ఈ వ్యవసాయం పక్షాన్ని ఎంతో గట్టిగా, ఈ వాదనను గట్టిగా వినిపించినటువంటి మనకి ఉత్తర భారతంలో ఈ వ్యవసాయ విధానానికి ఈ ప్రోత్సాహం ఎంతో ప్రోత్సహించినటువంటి కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి అనిల్ మాధవ్ ద్వివేది గారు ఈరోజు ఉదయం 10:30కు గుండెపోటుతో మరణించడం జరిగింది. కాబట్టి వారి ఆత్మశాంతి కోసం 1-2 నిమిషాలు. लगाते थे मेरी संरक्षण के लिए, कुछ चाहिए कुछ नहीं बहुत चिंता करते थे. हमारे मूवमेंट को अगर उत्तरी भारत में एक आयाम तक पहुंचाया है तो अनिल माधव दवे जी ने. अंत गोप सत्पुरुष ढिल्ली की वेलना वारी मोतम बृंदम अंत वीर कावास
ఉద్యమానికి కావాల్సినటువంటి విషయాలన్నీ కూడా చూస్తూ ఉండేది. అలాగే ఉత్తర భారతంలో ఈ జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ ఒక ఉన్నత స్థాయికి ఒక విస్తృతంగా ప్రచారం జరిగింది అంటే దాని వెనుక ఈ అనిల్ మాధవ్ ద్వివేది గారి కృషి ఎంతో ఉంది. కాబట్టి వారి ఆత్మశాంతి కోసం ఒక రెండు నిమిషాలు దో మినిట్ కిలే ఉంటే హుతాత్మ మాకో శ్రద్ధాంజలి కి రూప మే శాంతి దేనే కిలే ప్రార్థన కరంగే. పంట సంరక్షణ. మిత్రులారా, ఈ వ్యవసాయ విశ్వవిద్యాలయాల వారు చెబుతూ ఉంటారు, ఈ పంటకు ఏ చీడలైతే ఆశిస్తాయో, ఏ కీటకాలైతే క్రిమికీటకాలైతే పంటలను ఆశిస్తూ ఉంటాయో, ఇవి పంటకు శత్రువులు, కాబట్టి రైతులకు కూడా శత్రువులు అని. నిజానికి ఈ వాదన పూర్తిగా తప్పు. వారు రైతులను తప్పుత్రోవ పట్టిస్తున్నారు. నిజానికి ఏ పురుగులైతే, ఏ క్రిమికీటకాలు పంటలను ఆశిస్తున్నాయో అవి పంటలకు శత్రువులు కావు, పంటలకు మిత్రులు. పంటలను ఆశిస్తున్నటువంటి క్రిమికీటకాలు పంటలకు శత్రువులు కాకపోవడం ఏంటి, పంటలకు అవి మిత్రులు అవ్వడం ఏమిటి అనే సందేహం మీకు కలగవచ్చు. వ్యవసాయ విశ్వవిద్యాలయాల వారు చెప్పే ప్రతి అంశము పూర్తిగా అవైజ్ఞానికం, ప్రతిదీ కూడా తప్పుత్రోవ పట్టించేదే. మానవుడైనా పశుపక్షాదులైనా వృక్షమైనా బయటి పదార్థం ఏదన్నా తమ శరీరంలోకి ప్రవేశించడాన్ని అంగీకరించదు. ఒకవేళ అలా ప్రవేశిస్తే వెంటనే దానిని బయటికి పంపించడానికి ప్రయత్నిస్తుంది. ఇది ఒక ప్రకృతి నియమం. మొన్న మనం ఒక విషయాన్ని చర్చించాం. మనం ఎప్పుడైతే పొలానికి యూరియా వేస్తామో, యూరియేట్స్ దానిని విభజించి అమ్మోనియా మరియు కార్బన్ డైఆక్సైడ్ అనే విషమయ వాయువులు వెలువడతాయి. ఈ అమ్మోనియా మరియు కార్బన్ డైఆక్సైడ్ రెండూ కూడా చాలా తీవ్రమైనటువంటి విషపూరితమైనటువంటి వాయువులు. ఇవి నేలలోని సూక్ష్మజీవులను చంపివేస్తాయి. దానివల్ల ఈ హ్యూమస్ తయారు కాదు. ఏ మొక్క వేరు కూడా నత్రజనిని అమ్మోనియా రూపంలో తీసుకోదు. నత్రజనిని నైట్రేట్ల రూపంలో, నత్రితముల రూపంలో తీసుకుంటుంది. ఒక ప్రత్యేకమైనటువంటి సూక్ష్మజీవి ఈ అమ్మోనియాని నైట్రేట్లుగా మారుస్తుంది. ఈ సంకర మరియు జన్యు పరివర్తన చేసినటువంటి విత్తనాలకు ఒక చెడు అలవాటు ఉంటుంది. అదేమిటంటే అవి కావలసిన మోతాదు కంటే రెట్టింపు మోతాదులో ఈ నైట్రేట్లను తీసుకుంటాయి. వేర్లకు 10 గ్రాముల నైట్రేట్లు అవసరం అనుకోండి, అవి 20 గ్రాములు తీసుకుంటాయి. ఈ సంకర విత్తనాలు కానీ జన్యు పరివర్తన చేసిన విత్తనాలు కానీ ఇలా అదనంగా తీసుకున్నటువంటి 10 గ్రాములు, 20 గ్రాములు తీసుకుంటే 10 గ్రాములను వినియోగించుకుంటాయి. ఇలా అదనంగా ఏ 10 గ్రాముల నైట్రేట్లు అయితే ఉన్నాయో ఇవి కణంలోని ఖాళీలలోనూ,
కణముల మధ్య ఖాళీలలోనూ వచ్చి చేరుతాయి. ఈ నైట్రేట్లు నీటిలో కలవడం వల్ల మన త్రాగునీటిలో కూడా ఇవి ప్రవేశిస్తాయి. అలాగే ఇవి మొక్కల్లో ఇలా అదనంగా ప్రవేశించడం వల్ల ఆ మొక్కల దిగుబడిలో కూడా అవి ఇచ్చేటువంటి ఆహార పదార్థాల్లో కూడా ఇవి చేరి వాటిని ఆహారంగా తీసుకోవడం వల్ల మన శరీరంలోకి కూడా ప్రవేశిస్తాయి. అలాగే మనము పురుగుల మందులను చల్లినప్పుడు కూడా చల్లిన 7 సెకండ్ల లోపే ఈ పదార్థం అంతా కూడా ఆ విష పదార్థం అంతా కూడా మొక్కల చేత పీల్చుకోబడుతుంది. అది కూడా కణాల మధ్యలో ఉండే కొవ్వులోకి వచ్చి చేరుతుంది. మనము అటువంటి పంటల నుంచి వచ్చినటువంటి దిగుబడిని ఆహారంగా తీసుకున్నప్పుడు ఈ పురుగుల మందుల అవశేషాలు కూడా మన శరీరంలోకి ప్రవేశిస్తాయి. అలాగే వెర్మి కంపోస్ట్లో ఈ కాడ్మియం, ఆర్సెనిక్, పాదరసము, సీసం వంటి భారలోహాలు ఉంటాయని గమనించాం. సేంద్రియ వ్యవసాయం ద్వారా పెరిగినటువంటి పంటల్లో వచ్చేటువంటి దిగుబడిలో కూడా ఈ భారలోహాలు, ఈ ప్రమాదకరములైనటువంటి పదార్థాలు వాటి కణాల్లో ఉండేటువంటి కొవ్వులో ఇవి నిల్వ చేయబడతాయి. ఇలా ఈ విష పదార్థాలన్నీ కూడా మొక్కలలోనూ నిల్వ ఉంటాయి. అలాగే ఆ మొక్కల నుంచి వచ్చే దిగుబడి ద్వారా, దిగుబడిని ఆహారంగా తీసుకోవడం ద్వారా మన శరీరంలోకి ప్రవేశించి మన శరీరంలో కూడా ఉంటాయి. ఈ రకమైనటువంటి విష పదార్థాలన్నీ క్రమక్రమంగా శరీరంలోకి ప్రవేశించడంతో మనలో ఉన్నటువంటి రోగ నిరోధక శక్తి క్షీణిస్తూ పోతుంది. ఇక మనము క్యాన్సర్, మధుమేహం, గుండె జబ్బుల వంటి భయంకరమైనటువంటి రోగాల బారిన పడి మనము నశించిపోతాం. ఇలా ఈ మొక్క శరీరంలోకి ఈ నైట్రేట్లు మరియు ఇతర విష పదార్థాలు చేరినప్పుడు అది ఎంతో ఉత్తేజితమవుతుంది. ఉత్తేజితమై అంటే ఏ విధంగా అయితే వేరే పదార్థం లోపలికి వెళితే వెంటనే బయటికి తీయాలనిపిస్తుందో, అలాగే ఈ లోపల అదనంగా చేరినటువంటి ఈ విష పదార్థాలని బయటికి తొలగించడానికి గాను అవి కొన్ని క్రిమికీటకాలకు ఆహ్వానం పలుకుతాయి. ఆ మొక్కలు, ఆ వేర్లు, ఆ మొక్క వేర్లు, ఆ మొక్క ఇలా ఉత్తేజితమై తనలో ఉన్నటువంటి ఈ బయటి పదార్థాన్ని బయటికి పంపించడానికని ఈ క్రిమికీటకాలకు ఆహ్వానం పలిగినప్పుడు, వాటికి పిలుపునిచ్చినప్పుడు ఈ రకరకాల క్రిములు ఏవైతే ఉంటాయో అవి తెల్ల ఈగ, పేనుబంక ఇటువంటివి, రకరకాల పురుగులు ఇవన్నీ వచ్చి ఆ మొక్క మీద వాలి దానిలో ఉన్నటువంటి రసాన్ని పీల్చుతాయి. తద్వారా అవి కొద్దిగా ఉపశమనాన్ని పొందుతాయి. మొక్కలు రసాయన ఎరువులు, క్రిమిసంహారకాలు మొక్క శరీరం మీద అలాగే మానవ శరీరం మీద కూడా ఈ చీడపీడలను, ఈ చీడపీడలకు ఆహ్వానం పలుకుతాయి. ఇలా ఆ మొక్కలు పిలిచినప్పుడు ఆ పురుగులు ఒక మిత్రులుగా ఈ మొక్కల దగ్గరకు వస్తాయి, తప్పితే శత్రువులుగా కాదు. అయితే వ్యవసాయ విశ్వవిద్యాలయాల వారు ఈ మాటను అంగీకరించరు. ఇలా వచ్చినటువంటి పురుగులు మిత్రులు కావడం ఏమిటి, అవి శత్రువులు కదా అంటారు. ఇది నిరూపించడానికి ఒక ఉదాహరణ చెప్తాం. ఈ రసాయన ఎరువులతో పండించినటువంటి పండ్ల చెట్లు కానీ పంటలు కానీ ఈ పురుగులను ఇంతగా ఆశిస్తూ ఉంటే ఒక ప్రక్కన, మరోవైపు అదే పొలం గట్టు మీద ఉన్నటువంటి చెట్లు కానీ లేదా అడవిలో ఉన్నటువంటి చెట్లు కానీ వాటికి ఏ పురుగులు, అవి ఏ పురుగులను ఆశించవు. వాటి దగ్గర ఏ పురుగులు, వాటికి ఏ చీడపీడల బాధ ఉండదు. అలాగే ప్రస్తుతం 50 లక్షల మంది ఈ పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయాన్ని అనుసరిస్తూ ఉన్నారు. వారి పంటలకు కూడా ఈ రకమైనటువంటి చీడపీడల బాధ ఉండదు. దానికి కారణం ఏమిటి అన్నది వారు వివరించవలసి ఉంది.
endukante aa polam gattu meeda unna chettlu gaani ledha adavilo chettlu gaani alage pettubadi leni prakruti vyavasayamlo pandinchetvanti pandla mokkalu ledha pantalu gaani vaatilo ee rasayana eruvulanu krimi samharakalanu ee compost vermi compost lanu veyadam jaragadu ila veyyaru ganuka vaati aa mokkala shariralloki ee nitrate mariyu itara vishapadarthalu adananga vachi cheravu avi cheravu kabatti vaatini tolaginchadam kosamani avi ee purugulako cheedalako ఆహ్వానం పలకవలసినటువంటి అవసరం రాదు. అందుకే ఏ చీడపీడలు వాటిని ఆశించవు. మౌలికంగా రసాయన మరియు సేంద్రియ వ్యవసాయాలు రైతుల చేత రసాయన సేంద్రియ ఎరువులు పురుగుల మందులను తప్పనిసరిగా కొనిపించే పన్నాగాలు. వీటి వల్ల నైట్రేట్లు మరియు విష పదార్థాల అవశేషాలు మొక్కల మనుషుల శరీరంలోకి చేరి అవి రోగ నిరోధక శక్తిని కోల్పోయి బలహీనమై అవి అంటే ఆ శరీరాలు రోగాల బారిన చీడపీడల బారిన పడతాయి. దీనితో రైతులు ఎక్కువ మోతాదుల్లో పురుగుల మందును మనుషులు అల్లోపతి మందులను కొనవలసి వస్తుంది. రైతులు ఎరువులు పురుగుల మందులను కొనడం వల్ల ప్రజలు అల్లోపతి మందులను కొనడం వల్ల దేశంలో కేవలం కమిషన్ మాత్రమే మిగిలి వీటిని తయారు చేసే బహుళజాతి సంస్థలకు లక్షల కోట్లలో డబ్బు కమిషన్ చేరుతుంది. ఇది భారతీయ ఆర్థిక వ్యవస్థకు గొడ్డలిపెట్టు. మనం రసాయన ఎరువులు పురుగుల మందులు అల్లోపతి మందులను వాడకం ఆపితే 80% రోగాలు చీడపీడలు తగ్గిపోతాయి. రోగ నిరోధక శక్తి మొక్కలకు జంతువులకు మనుషులకు దేవుడిచ్చిన వరం. అడవిలోని గట్లమీది చెట్లకు రోగ నిరోధక శక్తి ఉండడం వల్ల వీటిని ఏ చీడలు ఆశించవు. కనుక ఔషధం పరిష్కారం కాదు, రోగ నిరోధక శక్తిని పెంచడమే పరిష్కారం. ప్రకృతి సిద్ధంగా పండించిన ఆహారం నియమిత వ్యాయామం మనుషులలో రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. మనం పంటలోను మొక్కలోను రోగ నిరోధక శక్తిని పెంచితే చీడపీడల బాధ ఉండదు. తల్లి దృఢంగా ఉంటే బిడ్డ దృఢంగా ఉంటుంది. తల్లిలో రోగ నిరోధక శక్తి లేకుంటే బిడ్డలోనూ ఉండదు. బిడ్డ అయిన మొక్కలో రోగ నిరోధక శక్తిని కలిగించాలంటే తల్లి అయిన నేలలో రోగ నిరోధక శక్తిని కలిగించాలి. మొక్కకు నేలయే తల్లి కాబట్టి నేలలో రోగ నిరోధక శక్తిని కలిగించాలి. అప్పుడు నేల మొక్కకు రోగ నిరోధక శక్తిని ఇస్తుంది. హ్యూమస్ నేలలో రోగ నిరోధక శక్తిని కలిగిస్తుంది. కనుక మనం హ్యూమస్ నేలలో హ్యూమస్ను కల్పిస్తే మొక్కలు రోగ నిరోధక శక్తిని పొంది చీడలు ఆశించవు. కీటకాలు రెండు రకాలు, శత్రు కీటకములు మిత్ర కీటకములు. శత్రు కీటకముల సంఖ్య మిత్ర కీటకముల సంఖ్య కన్నా ఎక్కువ. అయినా ఒక్క మిత్ర కీటకం వేల శత్రు కీటకాలను నియంత్రించగలదు, అరికట్టగలదు. కనుక
శత్రుకీటకముల దాడి నుంచి రక్షించడానికి మిత్రకీటకములను ఆకర్షించాలి. ఈ మిత్రకీటకాలు ఆకర్షించబడి నివసించే మొక్కలు ఉన్నాయి. ఈ మొక్కలను, ఈ అతిథేయి మొక్కలు అంటే ఆశ్రయమిచ్చే మొక్కలు, మిత్రకీటకములకు ఆశ్రయమిచ్చే ఈ అతిథేయి మొక్కలను ముఖ్య పంటలకు అంతర పంటలుగా మనం ఎంపిక చేసుకోవాలి. వీటిలో ముఖ్యమైనవి కౌపి, అల్సంద, డ్రమ్స్టిక్, మునగ, పిజాన్ పీ, కంది, తులసి, కృష్ణ తులసి, హోలీబెసిల్, మెరిగోల్డ్, బంతి, బీన్స్, చిక్కుడు, బాజరా, సజ్జలు, కొరియాండర్, కొత్తిమీర, క్యారెట్, గాజర్, క్యారెట్, రెడిష్, ముల్లంగి, మేస్, మొక్కజొన్న, అండ్ సెంటెడ్ ఫ్లవర్స్, మరియు సుగంధ పుష్పాలు. వరిలో కప్పలు ఎన్నో పురుగులను తింటాయి. అలాగే మన పండ్ల తోటలలో ఎర్రచీమలు పురుగులను తింటాయి, ఈగలు కొన్ని పురుగులను తింటాయి. 90% పక్షులు మాంసాహారులు, అవి ఎక్కువ సంఖ్యలో గొంగళి పురుగులను తింటాయి. కనుక భగవంతుడు పురుగులను నియంత్రించే చక్కటి సహజ సిద్ధమైన వ్యవస్థను కల్పించాడు. ఈ సహజమైన మొక్క సంరక్షణ వ్యవస్థను కల్పించడానికి ఒకటి, ముందుగా రసాయన సేంద్రియ వ్యవసాయాలను ఆపాలి. మొక్కల రోగనిరోధక శక్తిని పెంచే హ్యూమస్ తయారీకి ఆచ్ఛాదన జీవామృతాలను ఉపయోగించాలి. పప్పుధాన్యాల అంతర పంటలు వేయాలి. 3, మిత్రకీటకములను ఆకర్షించే అంతర పంటలను వేయాలి. మీరు ఇక్కడ ఈ శిక్షణ శిబిరంలో ఉన్నంతసేపు బాగానే ఉంటుంది. మీరు ఇంటికి వెళ్ళి వాటినన్నింటినీ కూడా మొదటిసారి అమలు చేయాలనుకునేటప్పుడు కొన్ని పొరపాట్లు జరుగుతూనే ఉంటాయి. ముఖ్యంగా మీరు ఫలానా పనులన్నీ చేయమని చెప్పేసి స్వయంగా చేయకుండా కూలీలకు చెప్పడం జరుగుతుంది. వారు చేయకుండానే చేశాము అని చెప్పి చెబుతూ ఉంటారు. దీనితో కొన్ని లోపాలు, మన పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం యథాతథంగా 100 రూపాయలు జరిగేటువంటి అవకాశం ఉండదు. అందుకనే ఎప్పుడైనా ఇటువంటి శిబిరాలు జరిగినప్పుడు మీరు మీతో పాటు మీరు ఎవరితోటైతే, ఏ రైతు కూలీలతోటైతే ఈ పనులు చేయిస్తారో వారిని కూడా ఇటువంటి శిబిరాలకు తీసుకొచ్చినట్లయితే వారికి దీనిలో ఉన్నటువంటి విషయం అర్థమవుతుంది. వారు అటువంటి చర్యలన్నీ కూడా ఎంతో శ్రద్ధతో అమలు చేయగలుగుతారు. అంతేకాకుండా ఈ విధంగా కొన్ని పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. అంతేకాకుండా మీరు ఇంటికి వెళ్ళి ఒకేసారి, నేను ఇలా పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం గురించి నేర్చుకుని వచ్చాను, ఇక నుంచి నేను ఒక్క దేశీ ఆవుతో 30 ఎకరాలు పండిస్తాను అని అనేసరికి ఇంట్లో మనుషులు విచిత్రంగా చూస్తారు. ఇదేమిటి, నిన్నటిదాకా బాగానే ఉన్నాడు, ఇతనికి ఏదో దయ్యం పట్టింది అనుకుంటారు. ఇలా క్రమక్రమంగా ఊరంతా పాకిపోతుంది. రేపొద్దున ఎవరైనా వచ్చి మీ భార్యతోటి, ఇదేమిటి, తన ఇంకా మెంటల్ హాస్పిటల్లో చేర్పించలేదా అని అడిగినా ఆశ్చర్యపోకర్లేదు. ఇలా మొత్తం ఊరంతా కూడా మిమ్మల్ని వ్యతిరేకించే అవకాశం ఉంది. కానీ ఒకవేళ ఊరంతా మిమ్మల్ని వ్యతిరేకించింది అంటే మీరు గెలిచినట్లే. ఎందుకంటే
Yavaraite E. Andha paramparaga, gudiga yavaraite velutuntaro, variki, yeduru tirigi, vastavam kosam porade, udyamalanni kuda, andarini, andariki, vyatirekamainatuvanti disalone, edirinche, konasagayi, kabatti, itvanti paristhitullo, mi intlo vallu, mi daggara panichese vallu, andaru kuda, mi meeda poorthi namakam lekapovadam valla, modati samvatsaram, konni lopalu, mana, pettubadileni prakriti vyavasayanni, yathatathanga, danni amalu cheyadamlo, konni lopalu, jarige avakasam undi, atvanti porapatlu jariginappudu, manamu konni mandulanu veyyavalasi untundi. Ila, konni karanala valla, modati samvatsaram, meeru, ee zero budget natural farming ni, pettubadileni prakriti vyavasayanni, yathatathanga amalu cheyaleni pakshamlo, konni purugula mandulanu upayoginchavalasi untundi. Ee purugula mandulu nijaniki krimi samharakalu kavu, ivi purugulanu champavu, avi purugulanu vellagodatayi, daggariki raakunda, aashinchakunda chestayi. Vatilo modatidi nimastram. Nimastram, nim missile. 200 liters neelu teesukovali, 5 nunchi 10 liters varaku deshavali avu ichche gomutrani kalapali, daniki 2 kgla desi avu pedanu kalipi aa mishramanni baaga kalapali, 10 kgla vepa kommalanu mukkaluga chesi, kevalam aakulu kaadu vepa kommalni chinna chinna mukkaluga చేసి, కాబట్టి ఆకులతో సహా, ఆకులు తీసేసి కొమ్మలు కాదు, ఆకులతో సహా ఆ కొమ్మల్ని చిన్న చిన్న ముక్కలు చేసి 10 కేజీలు కలపాలి. ఒకవేళ ఈ వేప ఆకులు, వేప చెట్లు అందుబాటులో లేకపోతే 10 కేజీలు వేప పిండి, కొండ ప్రాంతాల్లో ఈ వేప చెట్లు ఉండవు, అటువంటి చోట్ల 10 కేజీలు ఈ వేప పిండిని కలపాలి. ఆ మిశ్రమాన్ని ఒక కట్టెతో సవ్య దిశలో బాగా కలియదీపాలి. ఈ మిశ్రమాన్ని నీడలో 48 గంటల పాటు గోనె సంచితో కప్పి ఉంచాలి. దానిపైన ఎండ వాన పడకుండా జాగ్రత్త పడాలి. ఉదయం 1 నిమిషం, సాయంత్రం 1 నిమిషం ఆ మిశ్రమాన్ని బాగా కలియదీపాలి. ఈ 48 గంటల్లో ఆ వేపలోని ఆల్కోలైట్స్, ఔషధీయ విలువలు కలిగినటువంటి ఆల్కోలైట్స్ అన్నీ కూడా నీటిలో కలుస్తాయి. నింబిన్, నింబిసిడిన్, అజరెక్టిన్, నింబిన్, నింబిసిడిన్ మొదలైన ఆల్కోలైట్స్, ఔషధీయ విలువలు కలిగినటువంటివి ఈ 48 గంటల్లో నీటిలో కలుస్తాయి. ఈ మిశ్రమాన్ని 48 గంటల తర్వాత ఒక బట్టను ఉపయోగించి వడగట్టాలి, దాన్ని నిల్వ చేసుకోవాలి. ఇలా తయారైనటువంటి నీమాస్త్రాన్ని 6 నెలల వరకు ఎప్పుడైనా ఉపయోగించుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని నీటిలో కలపకూడదు, నీమాస్త్రాన్ని నేరుగా పిచికారీ చేయాలి. మొక్క మీద నీటిలో కలిపి కాకుండా ఈ 200 లీటర్ల నీమాస్త్రాన్ని నేరుగా పిచికారీ చేయాలి ఎకరానికి. ఈ నీమాస్త్రం రసం పీల్చే పురుగులను అరికడుతుంది, కానీ గొంగళి పురుగును ఉపయోగపడలేదు, గొంగళి పురుగుకు పనికిరాదు. రసం పీల్చే పురుగులకు బాగా పనిచేస్తుంది. ఈ రసం పీల్చే పురుగులతో పాటు పెద్ద గొంగళి పురుగులను కూడా నియంత్రించగలిగే మరో పురుగుల మందు బ్రహ్మాస్త్రం. 20 లీటర్లు గోమూత్రం తీసుకోవాలి. దానికి 2 కేజీల వేప ఆకులు, కొమ్మలు
నూరినటువంటి ముద్దని కలపాలి. కానుగ 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 ఆకుల కానుగ ఆకుల్ని నూరి ముద్దని వేయాలి. ఇందాక వేప కూడా నూరి ముద్ద వేయాలి. చట్నీ పల్ప్ దానికి 2 కేజీల సీతాఫలం ఆకుల చట్నీ, 2 కేజీలు ఆముదం ఆకులు, ముద్ద అన్ని ముద్దలే, ఆకులు ఒక్కటే. 2 కేజీలు ఉమ్మెత్త ఆకుల ఆకులని మూరిన ముద్ద, దీనిని బాగా కట్టెతో సవ్య దిశలో తిప్పి మూత పెట్టి ఉంచాలి. ఈ ఆకుల ముద్దల్ని తయారు చేసేటప్పుడు మిక్సర్ను కానీ గ్రైండర్ను కానీ వాడకూడదు, ఎందుకంటే వాటిలో వేడిమి ఉత్పన్నమవుతుంది. ఆ వేడిమి వల్ల దీనిలో ఉన్నటువంటి ఆల్కలైడ్స్ ఏవైతే ఔషధీయ విలువలు కలిగినాయో అవన్నీ కూడా ఆవిరైపోతాయి. కాబట్టి మిక్సర్ను గ్రైండర్ను వాడకుండా దాన్ని ఏమంటారు రుబ్బురోలు లేదంటే సనికెల, సనికెల అంటారు కూడా అంటారు కదా సనిక, సనికెల రుబ్బురోలు దీంతో ఆ చట్నీ తయారు చేయాలి, ఆ ముద్దలు తయారు చేయాలి. ఒకవేళ మీ ఇంట్లో గ్రైండర్ ఉంటే వెంటనే హుస్సేన్ సాగర్లో పడేయండి, ఎందుకంటే అది వచ్చినప్పటి నుంచి మన నాలుకలకి రుచులు తెలియకుండా పోయింది. ఈ ఆకుల ఈ ముద్దల్ని సనికెలతో కానీ రుబ్బురోలతో కానీ మీరు తయారు చేసేటప్పుడు ఆ దగ్గరలో ఆ దరిదాపుల్లో మహిళలు ఉండకూడదు, మీరే స్వయంగా వాటిని తయారు చేయవలసి ఉంటుంది, లేకుంటే మీకు సత్ఫలితాలు రావు. మీరు చూసుకోండి, దీనిని పొయ్యి మీద సన్న మంట ఉంచి ఒక పొంగు వచ్చే వరకు సన్న మంట మీద వేడి చేయాలి. ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత 48 గంటల పాటు చల్లబరచాలి, అంటే చల్లబడడానికి 48 గంటల పాటు పక్కన ఉంచాలి. ఈ 48 గంటల్లో రోజుకు 2 సార్లు ఒక్కొక్క నిమిషం చొప్పున సవ్య దిశలో మిశ్రమాన్ని కలియదిప్పాలి. ఈ 48 గంటల్లో ఉదయం 1 నిమిషము సాయంత్రం 1 నిమిషము, మళ్ళీ ఉదయం 1 నిమిషము సాయంత్రం 1 నిమిషము, 1 నిమిషం పాటు తిప్పేసి వదిలిపెట్టాలి. 48 గంటలు అంటే 2 రోజులు. ఒకరోజు మొదటి రోజు ఉదయం 1 నిమిషం అయితే ఇవి దాగి ఉన్నటువంటి గొంగళి పురుగులను అలాగే కాండం తొలిచే కాయ తొలిచే పురుగులను ఈ బ్రహ్మాస్త్రం అరికట్టలేదు. పైకి కనిపించే వాటిని మాత్రమే ఇది అరికట్టగలదు. సాయంత్రం 1 నిమిషం వదిలిపెట్టేయాలి. తర్వాతనే పొయ్యి నుంచి దించిన తర్వాత 48 గంటలు ఉండాలి. ఉదయము 1 నిమిషము సాయంత్రం 1 నిమిషము సవ్య దిశలో కలియదిప్పాలి. 48 గంటల తర్వాత దానిని బట్టతో వడకట్టి నిల్వ చేసుకోవాలి. ఇలా తయారు చేసినటువంటి ఈ బ్రహ్మాస్త్రాన్ని 6 నెలల వరకు, తయారు చేసిన 6 నెలల వరకు వాడుకోవచ్చు. 200 లీటర్ల నీటిలో 6 నుంచి 8 లీటర్ల ఈ బ్రహ్మాస్త్రాన్ని కలిపి ఉపయోగించాలి. ఇది అన్ని రకాల రసం పీల్చే పురుగులను అలాగే గొంగళి పురుగులను కూడా ఇలా పత్తిలో కానీ అలాగే శనగల్లో కానీ వాటిలో కాండం లోపలికి కనపడకుండా ఉంటాయి. కాబట్టి వాటిని తొలగించడానికి, వాటిని నియంత్రించడానికి అగ్ని అస్త్రం, 20 లీటర్లు గోమూత్రం తీసుకోవాలి. దేశవాళీ ఆవు గోమూత్రం, 2 కేజీలు వేప ఆకుల నూరిన ముద్ద, 500 గ్రాముల పొగాకు పొడి, 1/2 కిలో పొగాకు పొడి, 500 గ్రాములు బాగా కారంగా ఉండే ఆకుపచ్చ పచ్చిమిరపకాయల నూరిన ముద్ద. ముందు రుచి చూసి ఆ తర్వాత ఉపయోగించండి. చాలా కారంగా ఉండాలి. 1/2 కిలో కారంగా ఉన్న ఆకుపచ్చ మిరపకాయల నూరిన ముద్ద, 250 గ్రాములు 1/2 కిలో మన దేశవాళీ వెల్లుల్లి చట్నీ. దీనిని ఈ మిశ్రమాన్ని ఒక కట్టెతో
సవ్యదిశలో బాగా కలియదిప్పాలి పళ్ళెంతో పళ్ళెం మూత పెట్టి ఉంచాలి దీన్ని కూడా సన్నటి మంట మీద పొయ్యి మీద పెట్టి ఒక పొంగు వచ్చే వరకు వేడి చేయాలి మూతతో పాటుగా దానిని 48 గంటల పాటు పొయ్యి మీద నుంచి దించి చల్లబడనివ్వాలి ఉదయం 1 నిమిషం సాయంత్రం 1 నిమిషం అలా 1 నిమిషం పాటు మూత తీసి దాన్ని బాగా కలియదిప్పి తిరిగి మూత ఉంచాలి ఇలా రోజుకి 2 సార్లు చేయాలి ఉదయం 1 నిమిషం సాయంత్రం 1 నిమిషం మరునాడు ఉదయం 1 నిమిషం మరునాడు సాయంత్రం 1 నిమిషం ఈ 48 గంటల్లో ఎండ గాని వాన గాని దానిపైన పడకూడదు 48 గంటల తర్వాత ఈ అగ్ని అస్త్రాన్ని బట్టతో వడకట్టి నిల్వ చేసుకోవాలి ఇలా ఒకసారి తయారు చేసుకున్నటువంటి అగ్ని అస్త్రాన్ని 3 నెలల వరకు ఎప్పుడైనా వాడవచ్చు 200 లీటర్ల నీటిలో 6 నుంచి 8 లీటర్ల అగ్ని అస్త్రాన్ని కలిపి ఉపయోగించాలి ఈ అగ్ని అస్త్రం అన్ని రకాల రసం పీల్చే పురుగులను గొంగళి పురుగులను అలాగే దాగి ఉండే గొంగళి పురుగులను కూడా అంతం చేయగలదు సమజ్ మే ఆగాయా అర్థమైంది కదండి అందరికీ